கொலை செய்து பாரத போவார் பாரத போர் எல்லா சேனையும் எல்லா சேனையும் இருநிலத்து அவித்த என் தாய் என் தாய் பொல்லா ஆக்கையின் புணர்வினை அறுக்கலராக அறுக்கலராக சொல்லாயானுன்னை சார்வதோ சூழ்ச்சியே சூழ்ச்சியே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிர்தம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சகஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யகம் திராவிட வேதசாகரம் வாந்திகழும் சோலை மதிலரங்கர் வன்புகழ்மேல் ஆன்ற தமிழ் மரகளாயிரமும் இன்ன முதல் தாய் சடகோபன் மொயம்பால் வளர்த்த தாய் ராமானுசன் மனக்கு ஆழ்வார்லு வரிசலோ பொய்கையார் பூதத்தார் பேயார் புகழ் மழிசை ஐயன் அருள்மாறன் ஐதோ ஸ்தானங்களும் உண்டுன்னாரு நம்மாழ்வார். ஐனா வாரு பிரதமஸ்தானானிக்கு வச்சாரு. காரணம் ஒக்க திவ்ய பிரபந்தம் அன்னி வாழ்வாழ்வு ஆழ்வார்லு அனுகிரகிச்சாரு. லோபல எக்கடோ ஏ ரோஜு எக்கட போயிந்தோ தெரியலேக போயின சமயம்லு ఈ లోకమంతటి ఈరోజు దివ్య ప్రబంధం అనుభవించడానికి కారణకర్తలు ఎవరైనా నాదమునులు వారికి 4000 పాశురముల అనుగ్రహించిన కారణం వల నాదనకు 4000 వాళ్ళే అని వాళ్ళు తిరునామములో నమ్మాళ్వారు ఒక గొప్పతనం చెప్పుతుంటున్న కారణం వల பிரதானமையாரு. அப்படி சூடண்டி பெரு பொய்யாழ்வார் புதத்தாழ்வார் பேயாழ்வார் திருவஜியாழ்வார் வெனக்கால வச்சின ஆழ்வார்லு அந்தரும் திவ்ய பிரபந்தம் அண்ண செப்பின ஒகே பாக்யவந்தலு நம்மாழ்வார். அடுவுன்ன நம்மாழ்வார் அனுகிரகிச்சின 4000 சாரமுலோ சாமவேத சாரமுகா உண்டுன்ன சதுர்த்த திவ்ய பிரபந்தம் மனக்கு ఇది తిరువాయిమొళి. ఆ తిరువాయిమొళిలో మన మూడో దశకంలో రెండో దశకంలో మూడో పాసురమున ఈరోజు మన అనుభవిస్తుంటున్నాం. చూడండి, మొదటి పాసురంలో మున్నీర్ జాలం పడత్తయం ముగిల్వన్ననే ఈ కరణకళేవరంలో అంతటితో పరమాత్మన అనుభవించాలి అని నా అనుభవించలేకపోతామే అన్నాళ్ నా నిదంద ఆక్కయిన్ ఆ కరణకళేబరానికి వశపడి దానితో మునిగి సంసారములో మునిగిపోతామే అయ్యా మీతో ఏ రోజు చేద్దాం చేరుతున్న రోజు ఏదు. మళ్ళీ రెండో పాసరంలో త్రివిక్రమావతార కాలంలో అందరికీ నువ్వు తిరువడి స్పర్శమును వెదజల్లావు, అయినా అప్పుడు నేను తప్పిపోయాం. చూడండి, నేను ఉన్న చోటికి నువ్వు రాలేదు, నువ్వు ఉన్న చోటికి నేను వచ్చాం. అవతారం అట్లనే, మహాబలి ఉన్న చోటికి పరమాత్మ వెళ్ళాడు, పరమాత్మ ఉంటున్న పరమపదానికి మనం వెళ్ళలేదు, మనం ఉన్న చోటికి వాడు వచ్చాడు. అప్పుడు నువ్వు ఇట్లా మోసం చేస్తావే అని పరమాత్మ అడుగుతున్నాడు. అట్లా ఆ అనుభవం అనేది అనుభవించిన ఆళ్వార్లు దుఃఖాక్రాంతలుగా కొలో
సందేహంగా ఉన్నది, నేను మీతో నేను చేరటం అనేది దొరుకుతుందా, దొరకటం సాగుతుందా అని సందేహంగా ఉంటున్న విధంగా ఎళ్ళుతున్న దశకల్లో మూడో పాసరము కొల్లామాకోల్ కొలసైదు పారదప్పోర్ எல்லாச்சேனையும் இருநிலத்தவித்த எந்தாயி பொல்லாவாக்கையின் புனர்வினை அறுக்கலரா சொல்லாயானுன்னை சாருவது ஒரு சூழ்ச்சியே. ஒக உபாயம் செப்பையா, சூழ்ச்சி உபாயம், ஒக உபாயம் செப்பு. ఉన్నై చారువదు, మిమ్మల్ని చేరటానికి మంచి ఉపాయం ఏదైనా చెప్పయ్యా, మంచి మార్గం. అయ్యా, ఇదివరకు తిరుపతి ఎట్లా వెళ్ళాలి అనేది తెలియలేకపోయిన ఒక వ్యక్తి, వాడు ఒకని అడుగుతున్నారు, స్వామి మీరు నెల నెలకు వెళ్ళి సేవించుకుని వస్తున్నారే, ఎట్లా వెళ్ళాలి, మార్గం ఇది అని అడిగిన వెంటనే ఏమి చెప్తారు, ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడు నేను కాంచీపురం నుంచి వచ్చాం, తిరుపతికి వచ్చి ఉన్నాం, ఎట్లా వస్తాం, కాంచీపురం నుంచి అరకోణం, తిరుత్తణి, నగిరి, పుత్తూరు, ఇట్లా అట్లా ఒక మార్గం, ఒక ఉపాయం, ఏ మార్గముగా ఏ ఉపాయంగా మనం వెళ్ళాలి అని చెప్పయ్యా. చాలా ఆశ్చర్యంగా వామనమూర్తికారములో తప్పిన వాళ్ళందరూ విషయీకరించటానికి, వాళ్ళ స్వీకరించటానికి కృష్ణావతార కాలములో వచ్చింది. ఆ కాలములో నేను ఆ కృష్ణావతార అనుభవమును అనుభవించలేక తప్పించుకున్నాం. కారణం ఏమి అనినా, వారు పరమపదించిన 42 రోజుల్లో వీరు అవతారం చేశారు. నమ్మాళ్వారు అవతారం ఎప్పుడైనా కృష్ణుడు సమాప్తి తను చరమకాలమున పూర్తి చేసుకుని 100 సంవత్సరం ఇక్కడ వేంచేసి ఉండి వెళ్ళిపోయారు, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వారు ఆ విధముగా ఉంటున్న పరమాత్మ ఆ కృష్ణావతారం అనుభవము అనుభవించడానికి నాకు భాగ్యం కలగలేకపోయింది. పాసరులు చెప్తున్నారు కొల్లామాకోల్. భారత యుద్ధంలో లోకంలో ఉంటున్న వివేకం లేకపోయిన వాళ్ళు అన్నీ ఎవరు చేశారు తెలుసా, పంచపాండవులు చేశారు అంటున్నారు. అయ్యా అట్లా లేదయ్యా, వాళ్ళు నా వ్యాజముగా ఒక కారణంగా పెట్టేసుకుని పరమాత్మ అంతటిన చేశాడు, అన్ని కార్యక్రమాలు వాడే చేశాడు, ఇంకా ఒకరు లేదు. ఏమయ్యా, నమ్మాడవారు అంటున్నారు ఇంకొక చోట్లో, మన్నిన్ భారం నీకు దర్కే వడమధురై పిరందాన్. మన్నిన్ భారం, ఈ మన్ను, ఈ లీలా విభూతిలో ఉంటున్న భారం, భారం ఎందువల, దౌత్యమైన శత్రువుల వల భారం. అట్లా ఉంటున్న వాళ్ళున తొలగించడానికి, సంహారం చెయ్యటానికి పరమాత్మ మధురా నగరములో అవతరించారు. ఆ కారణం వల్ల అట్లా అవతరించిన వారు దౌత్యముగా ఉంటున్న, భాగవత శత్రులుగా ఉంటున్న వాళ్ళు విషయమున తొలగించి, వాళ్ళు ప్రాణమున తీసేసి కార్యక్రమం చేయటానికి వచ్చిన అవతారమైన శిష్టావతారంలో పంచపాండవులు ద్వారా జరిగింది అని చెప్పటం వివేకం లేదు, పరమాత్మ ద్వారా జరిగింది. పరమాత్మ వాళ్ళున పట్టుకుని వారు నేరుగా చెయ్యలేదు. ఏమి కారణం, ఏది ఏమయ్యా కారణం అది అన్నా, పరమాత్మ మంచంలో పండుకో ఉన్న సమయంలో ఇద్దరు అర్జునులు, దుర్యోధనులు ఇద్దరు యుద్ధ సహాయానికి వెళ్ళారు. నేరుగా వెళ్ళాడు.
వెళ్తున్న సమయంలో ఎప్పుడు అది వరకు దుర్యోధనుడికి ఎవరికి నమస్కరించిన అలవాటే లేకపోయిన వాడు. ఎప్పుడు శిరస్సు పైకనే నెల పైక ఎత్తి ఉన్నది. ఇట్లా ఉన్నవాడికి శకుని మామగారు చాలా పాఠములన్నీ నేర్పించాడు. అయ్యా అయ్యా అట్లన్నీ ఉండకూడదయ్యా, అట్లా ఉన్నా మీకు భాగ్యం కలగదు, చాలా వినయ సంపత్తితో ఉండాలి, వినయంగా ఉండాలి, అప్పుడే మీకు భాగ్యం కలుగుతుంది. అట్లనా సరే సరే ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం ఒప్పుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళినా అక్కడ పోయిన వెంటనే పరమాత్మ పండుకో ఉన్నాడు. నేరకపోయాడు వీడు కాళ్ళు కింద ఈ యాదవుడు, యాదవ కులంలో పుట్టినవారు చాలా పెద్ద ఏదో గౌరవ్యం ఉన్నది అని చెప్తున్న కారణం వల్ల వీడి దగ్గర వచ్చాం. అయినా కూడా వాడు కాళ్ళు కింద కూర్చోవటం అనేది అంత బాగా ఉండదు అని వాడు శిరోభాగంలో వెళ్ళి కూర్చున్నాడు. వాడు వచ్చాడు రెండోవాడు, నేరుగా వచ్చాడు పెరుమాళ్ళు కాళ్ళు తిరువడి పార్శ్వంలో వెళ్ళి అటువైపు అట్లా నిలబడుతున్నాడు. అయిపోయింది, తరాసులో ఇద్దరు వచ్చేసేది. ఇటువైపు వచ్చిన వెంటనే పరమాత్మ లేచాడు. లేచిన వెంటనే ఎవరు కనపడుతున్నారు? తిరువడి పార్శ్వంలో ఉంటున్న వాళ్ళే కనపడుతున్నారు. వారిని అట్లనే అంజలి బద్ధంగా ఉంటున్నారు. నమస్కరించుకుంటున్న అర్జునుని చూసి జయ విజయీ భవ అని అన్నాడు. వాడు అంటున్నాడు వెనకాల నుంచి, స్వామి నేనే ముందు వచ్చాం, నేనే ముందు. ఓహో నువ్వు వచ్చి ఉన్నావా, ఓ నువ్వు వచ్చి ఉన్నావా, చాలా సంతోషం సంతోషం చాలా సంతోషం. సరే వెంటనే వాటిని పలకరించి ఏమి ఎందు ఇద్దరు వచ్చినది కారణమే యుద్ధ సహాయం కావాలి అని వచ్చాం. అట్లనా, నా దగ్గర ఉంటున్నది రెండు, ఒకటి నవకోటి నారాయణలో మా సైన్యం ఒకటి ఉన్నది, రెండోది నేను ఉంటున్నాం. నవకోటి నారాయణలు కూడా బాగా యుద్ధం చేస్తారు, వాళ్ళని అంటుగా తీసుకోవాలన్నా తీసుకోండి, నన్ను తీసుకోవాలన్నా తీసుకోండి, అయినా నేను వస్తున్నాము అనినా నేను చేస్తుంటున్న కార్యక్రమం ఏది చెయ్యను, ఏ పని చెయ్యను, ఒక్కడు కూర్చుంటాం. సరైన సమయానికి నాకు కావలసిన సాపాట్లు అది టిఫిన్ కాఫీ అన్నీ కరెక్ట్గా రావాలి, అట్లా ఏర్పాటు చేస్తారన్నా నేను వస్తాను. వాడు చూశాడు దుర్యోధనుడు, ఓయో ఏమి పని చేయకుండా దండగా కూర్చుని వాడికి అప్పుడప్పుడు సమయానికి సమయానికి అన్నీ సాపాట్లు అన్నీ ఇవ్వాలి, ఇది ఎందుకు దండగా, వద్దొద్దు నాకు నవకోటి నారాయణులే ఇవ్వండి అన్నాడు, ఇవ్వండి అన్నారు. ఏమయ్యా మీను, అయ్యో స్వామి నువ్వేమి చెయ్యవద్దు, మా వైపు నువ్వు ఉంటున్నా అదే చాలు, మా వైపు ఉంటున్నా చాలు. చూడండి, ఉపయోగం లేకపోయినా ఒక వస్తువు అది, అది శక్తి ఉన్నది, అయినా ఆ నవకోటి వాళ్ళు ఆ యుద్ధంలో పెరుమాళ్ళకి ఎదిరీగించి చేస్తారా? పెరుమాళ్ళతో ఉంటున్న పెరుమాళ్ళ సైన్యం అటువైపు దుర్యోధన సైన్యం వైపు వెళ్ళి పెరుమాళ్ళు చెప్పిన ప్రకారం చేసి చేసి అన్నీ అట్లా ఉంటున్న సమయంలో అయిపోయింది. వెళ్ళాడు నేరుగా వెళ్ళి శకుని దగ్గర నవకోటి నారాయణులు పంపిస్తామన్నా. అయ్యో పిచ్చివాడు, ఎందుకయ్యా అది, ఎందుకు ఉపయోగం లేకపోయినా, పదర్కూటత్తై పెట్టాయే అరవల్లో చేరాసి ఉంటున్నా, మన అంది ఇంట్లో చీపురతో చిమ్ముతాం, చిమ్మిన వస్తువులన్నీ ఏదైనా ఉపయోగపడుతుందా, పడేస్తాం, ఆ విధంగా పడేయవలసిన వస్తువును తీసుకొచ్చావే, పడే వస్తున్న వస్తువు తీసుకొచ్చా, అయ్యో ఎందుకయ్యా, ఎళ్ళు మళ్ళీ ఎళ్ళు మళ్ళీ ఎళ్ళు, వాడి దగ్గర ఒక ప్రతిజ్ఞ తీసుకో, ఏ సమయంలో కూడా నేను ఆయుధమున తీయను అని ఒక ప్రతిజ్ఞ తీసుకో అన్నాడు. వచ్చాడు మళ్ళీ, ఏమయ్యా మళ్ళీ వచ్చావు, అయినా నాకు ఇచ్చేశావు, అయినా నువ్వు ఏదైనా కార్యక్రమం ప్రత్యేకంగా చేయకూడదు, ఆయుధమున నువ్వు తీయకూడదు అన్న ప్రమాణం చేసిచ్చాడు, ప్రమాణం చేసిచ్చాడు. అప్పుడు ఒక కర్ర పట్టుకున్నాడు, ఆ కర్రకే పేరు పెడుతున్నాడు కొల్లామాకోల్. ఒక గుర్రం తూలటానికి ఒక కర్ర పట్టుకున్న విధంగా ఉంటున్నది అది, అయినా అది లేదు, అన్ని దాంట్లోనే దాంట్లోనే. ఇప్పుడు చూడండి, మ్యాజిక్ వాడు ఒక నల్లటి కర్ర పట్టుకుని అట్లా అట్లా తిప్పి ఏదేదో మారుస్తుంటున్నాడు చూడండి, ఆ విధంగా ఇది కూడా
ఒక మాయకర్ర. ఈ మాయకర్రను పట్టుకుని కొల్లా మాకు ఆ కర్రను పట్టుకునే ఆయన కర్రాని అనుకుంటున్నారు. కర్ర లేదు, దాంట్లోనే మాయం ఉన్నది. కొల్లా మాకోల్ కొలసైదు పారదప్పోర్ కొలసైదు. ఇటువైపుల ఉంటున్న వాళ్ళు అటువైపుల ఉంటున్న వాళ్ళు అందరు పోతున్న విధంగా చేశాడు. కొలసైదు అక్కడ చూడండి. మిగిలిన వాళ్ళెవరు? కృపాచార్యులు మొదలైన 4-5 వ్యక్తులే మిగిలారు. అందరు పోయారు. ఇటువైపు చాలామంది పోయారు. అట్లా కొలసైదు భారతపూర్ ఎలా చేనయం ఒకరు మిగలకుండా ఎలా అన్ని ఖాళీ. ఏమి అన్ని ఖాళీ అన్నారే? ఏమో కొంతవాళ్ళు మిగిలిదిగా చెప్పారన్న. అయ్యా, 1000 మంది ఉన్న సైన్యంలో 990 మంది పోయారు అని అప్పుడు పూర్తిగా పోయినదిగానే అర్థం. అట్లా అన్ని విధంగా ఉంటున్న ఆ స్వామి కొలసైదు పారదపూరి ఎల్లా చేనయం ఇరు నిల తవిత్త ఎందాయ్. మా స్వామి తండ్రి గారు పొల్లాక్కయన్ పునర్వినయ అరుకలరా. ఈ ఆక్కయ్ శరీరానికి సంబంధించినది ఏమి? సాంసారికం. అదంతటిన పొగ్గొట్టి సొల్లాయానున్నై సారువదు. నేను ఒక భాగ్యం మాకు ఉపాయం చెప్పయ్యా, ఉపాయం మంచి ఉపాయం మాకు తెలియచేయాలి అని ప్రార్థిస్తుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ, నమ్మాళ్వారు తిరువడిగలే శరణం. కొలై செய்து பாரதப்போர் எல்லா சேனையும் இருநிலத்து அவித்த என் தாய் பொல்லா ஆக்கையின் புனர்வினை அறுக்கலராக